ఈ లెసన్లో మనం ఇంటర్నెట్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్లో సమాచారం వెబ్సైట్ల రూపంలో ఉంటుంది. కంప్యూటర్లో బ్రౌజర్స్ను ఉపయోగించి ఈ వెబ్సైట్లను ఓపెన్ చేయడం ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ వంటి బ్రౌజర్స్ బ్రౌజింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా విండోస్ ఇన్స్టాల్ చేయబడిన ప్రతి కంప్యూటర్లోనూ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే బ్రౌజర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఈ అనే అక్షరం చేత సూచించబడుతుంది. ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్లను మనం ఓపెన్ చేయవచ్చు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను ఓపెన్ చేయడానికి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ షార్ట్కట్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఇది మనకు డెస్క్టాప్ పై గనక కనిపించినట్లయితే స్టార్ట్ మెన్యూలోని ప్రోగ్రామ్స్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని ఉన్న చోట క్లిక్ చేసినప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ దీని యొక్క అడ్రస్లో ఏ వెబ్సైట్ అయితే ఉందో ఆ వెబ్సైట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే బ్రౌజర్. ఈ బ్రౌజర్లో పైన ఒక టైటిల్ బార్, మెన్యూ బార్, అదేవిధంగా స్టాండర్డ్ టూల్ బార్, అడ్రస్ బార్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది అడ్రస్ బార్. మనం ఏ వెబ్సైట్నైతే ఈ బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ను ఈ అడ్రస్ బార్లో టైప్ చేయాలి. ఉదాహరణకి మనం సిబిఎస్ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అడ్రస్ బార్లో మౌస్ కర్సర్ను ఉంచి www.cbse.nic.in అని సిబిఎస్ఈ యొక్క వెబ్సైట్ను మనం టైప్ చేసి కుడివైపు కల గో అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం ఏ వెబ్సైట్నైతే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ను టైప్ చేసి ఆ వెబ్సైట్లోని సమాచారాన్ని పొందవచ్చు. కొన్ని సందర్భాలలో మనకు కావలసిన సమాచారం ఏ వెబ్సైట్లో పొందుపరచబడిందో మనకు తెలియలేనప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ల సహాయం తీసుకోవచ్చు. మనకు కావలసిన సమాచారం ఏ వెబ్సైట్లో ఉందో వెతకటానికి యాహూ, గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ను ఓపెన్ చేయడానికి బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్లో www.google.com అని టైప్ చేసి గో బటన్పై క్లిక్ చేయాలి. ప్రస్తుతం మనం చూస్తున్నది గూగుల్ ఇండియా సెర్చ్ ఇంజిన్. ఈ సెర్చ్ ఇంజిన్లో మనం ఏ సమాచారాన్ని అయితే పొందాలనుకుంటున్నామో ఆ సమాచారాన్ని ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్ ఫీల్డ్లో టైప్ చేసి గూగుల్ సెర్చ్ అనే బటన్పై క్లిక్ చేయాలి. ఉదాహరణకి మనం గాంధీజీ గురించి సమాచారం పొందాలి అనుకున్నప్పుడు గాంధీజీ అని టైప్ చేసి గూగుల్ సెర్చ్పై క్లిక్ చేసినప్పుడు గాంధీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్న వెబ్సైట్ల యొక్క లిస్టు మనకు కనబడుతుంది. అదేవిధంగా గాంధీజీ యొక్క ఫోటోలు ఏ వెబ్సైట్లో పొందుపరచబడినాయో ఆ లింక్స్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆ లింక్స్ పై మనం మౌస్ కర్సర్తో క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ మనకు ఈ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ మహాత్మా గాంధీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ www.mkgandhi.org పొందుపరచబడి ఉంది. దీనిపై క్లిక్ చేసినప్పుడు మనం మహాత్మాగాంధీ వెబ్సైట్ను ఓపెన్ చేయగలుగుతాము. ఈ విధంగా సెర్చ్ ఇంజిన్స్ ఉపయోగించడం ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. అదేవిధంగా మనకు కావలసిన సమాచారం ఏ వెబ్సైట్లో పొందుపరచబడిందో కూడా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్లో మనకు కావలసిన పిక్చర్స్ను పొందటానికి సెర్చ్ ఇంజిన్లోని ఇమేజ్ ఆప్షన్స్ ఉపయోగపడుతుంది. బై డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు వెబ్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ మనకు ఇమేజెస్ గనక అవసరమైనట్లయితే ఇమేజెస్ పై క్లిక్ చేయాలి. ఇమేజెస్ పై క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఇమేజెస్ను అయితే
సెర్చ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఇమేజెస్ యొక్క పేరును టైప్ చేయాలి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత సెర్చ్ ఇమేజెస్ బటన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు జవహర్ లాల్ నెహ్రూజీ యొక్క వివిధ ఫోటోలను మనం ఇక్కడ పొందవచ్చు. మనకు ఈ పేజ్లో డిస్ప్లే అవుతున్న ఈ ఇమేజెస్ ను థంబ్నెయిల్స్ అని అంటారు. అంటే ఇవి ఒరిజినల్ ఇమేజ్ యొక్క శాంపిల్ ఇమేజెస్ అన్నమాట. వీటిని వీటి యొక్క ఒరిజినల్ సైజ్లో మనం చూడాలనుకున్నప్పుడు ఆ ఇమేజ్ పై మౌస్తో క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ దాని యొక్క ఫుల్ సైజ్లో మనకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన ఇమేజ్ను మన కంప్యూటర్లో సేవ్ చేసుకోవటానికి ఇమేజ్ పై మౌస్ను రైట్ క్లిక్ చేసి సేవ్ పిక్చర్ యాజ్ బటన్ను క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం ఏ లొకేషన్లో అయితే ఈ ఇమేజ్ను సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్ను సేవ్ ఇన్ అని ఉన్న చోట ఓపెన్ చేయాలి. ఉదాహరణకి నేను డెస్క్టాప్ పై సేవ్ చేయాలనుకున్నప్పుడు డెస్క్టాప్ను ఓపెన్ చేసి ఫైల్ నేమ్ అని ఉన్న చోట పేరును టైప్ చేయాలి. ఫైల్ నేమ్ అసైన్ చేసిన తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇంటర్నెట్లో మనకు కావలసిన ఇమేజెస్ను మన కంప్యూటర్లోనికి సేవ్ చేసుకోవచ్చు. బ్రౌజర్లో మనం ఇంతకు ముందు చూసిన వెబ్సైట్కు మారటానికి బ్రౌజర్లోని బ్యాక్ బటన్ను ప్రెస్ చేయవచ్చు.